Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు విషయం ఏమిటి? నిమ్మగడ్డకు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు. ఏపీలో విచిత్రమైన వాతావరణం ఉన్న సంగతి విదితమే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఉన్నారు. ఆయనకు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్కి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఇప్పుడు ఆయన మళ్లీ ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. ఈ మధ్యలో చాలా పరిణామాలు వేగంగా జరిగాయి. దీంతో నిమ్మగడ్డ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించిందని అంటున్నారు. సిఈసిని కలవాలని ఆయనకు వర్తమానం పంపించినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు మార్చిలో ఎన్నికల వాయిదా వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన అనేక పరిణామాలను కూడా సిఈసికి పూర్తిగా వివరించాలని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో నిమ్మగడ్డను తప్పించి చెన్నైకి చెందిన మాజీ జడ్జిని వైసీపీ సర్కార్ నియమించడంతో దాని మీద కోర్టులకు వెళ్లి నిమ్మగడ్డ న్యాయ పోరాటం చేసి తిరిగి తన సీటును సంపాదించుకున్నారు. ఇక నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు అప్పట్లో ఏపీ సర్కార్ మీద లేఖ రాసినట్లుగా కూడా ప్రచారంలో ఉంది. ఆ మీదట నిమ్మగడ్డ హైదరాబాద్లోని ఒక హోటల్లో టీడీపీ బీజేపీకి చెందిన వారిని కలిశారని వార్తలు వచ్చాయి. ఇలా ప్రతి అంశంలోనూ అటు ఇటు వివాదాలు ప్రచారాలు జరుగుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ మీద దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. నిమ్మగడ్డను ఈ మొత్తం 8 నెలల్లో జరిగిన ప్రతి పరిణామం గురించి వాకప్ చేస్తారని అంటున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది, అది నిమ్మగడ్డకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి సిఈసి నిమ్మగడ్డను పిలిపించింది అన్న వార్త మాత్రం వైరల్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చూస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది.